హాయ్ ఫ్రెండ్స్ అవరి ఇవాళటి వీడియోలో ఏం చేయబోతున్నామంటే టీఎస్ పాలిసెట్ 2019 కి సంబంధించిన వీడియో చేయబోతున్నాను. దీంట్లో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే కౌన్సిలింగ్ కి సంబంధించిన డేట్స్ ఏంటి, స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి, ఈ టూ టాపిక్స్ పైన ఈ వీడియో చేయబోతున్నాం. దీనికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో ఒక బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేయండి. దాని ద్వారా ఒక బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో చేసినా కూడా అందరికంటే ముందుకు అప్డేట్ కూడా మీ మెయిల్కి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, ఇలా లైక్స్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలంటే కనుక లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇక డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ఇచ్చాను, ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ₹50 మనీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మన పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. టీఎస్ పాలిసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, సో ఇది కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ TSPOLYCET.in. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. రిజల్ట్స్కి సంబంధించిన సైట్ వేరే ఉంటుంది, కౌన్సిలింగ్కి సంబంధించిన సైట్ వేరే ఉంటుంది. దీంట్లో మనకి నిన్నటి వరకు కూడా దీనికి సైట్లో ఎలాంటి అప్డేట్ లేదు. బట్ ఇవాళ ఏం చేశారంటే హోమ్ బటను, అలానే పే ప్రాసెసింగ్ అండ్ స్లాట్ బుకింగ్ కాంటాక్టర్స్ లాగౌట్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ యూజర్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. యూజర్ మాన్యువల్ బేస్ చేసుకుని స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీజ్ అని పే చేయాలి. పే ప్రాసెసింగ్ ఫీజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది. సో ఆప్షన్స్ ఏమిటి అంటే ఫస్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. సో 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఆల్రెడీ మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాంట్లో చూసి రాసేసుకోండి. ICR ఫామ్ నెంబర్ అట్ యాజ్ ప్రింటెడ్ ఆన్ యువర్ హాల్ టికెట్ నెంబర్లో మీకు ICR ఫామ్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ICR నెంబర్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటుంది అనేది. సో మీ హాల్ టికెట్లో ICR నెంబర్ అనేది ఇలా ఉంటుంది. ICR నెంబర్ ఎంటర్ చేసింది. ICR నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ SSC, అలానే ఇక్కడ కేస్ సెన్సిటివ్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే క్యాప్చికా ఉంటుందో ఇది కేస్ సెన్సిటివ్. ఎంటర్ చేసేసి పే ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వ్యూ అవుతాయి. సో SSC, హాల్ టికెట్ నెంబర్, ICR ఫామ్ నెంబర్, అలానే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా విజిబుల్ అవుతాయి. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ మీ సేవా డీటెయిల్స్ అని చెప్పేసింది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ అవి మ్యాండేటరీ కాదు. మీకు BC SC ST కూడా కింద మీరు ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే కనుక కంపల్సరీగా మీ సేవ నుంచే తీసుకొచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఒకవేళ మీకు రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇంతకుముందే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఏ డేట్లోపు తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా తీసేసుకుంటుంది. బట్ మీకు రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్, సో ఇవాళ SMS లు వస్తే కనుక SMS లు మీకు రావాలంటే కనుక మీ నెంబర్ అయినా మీ పేరే నెంబర్ అని ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ID కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి కులిబ్ కుతుబ్ షా అర్బన్ అని చెప్పేసి ఉంది. ఆ ఏరియాలో అయితే ఎవరు ఉంటున్నారో వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, రిమైనింగ్ అందరూ కూడా నో పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇలా ఈ డాటా అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీన్కి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ యూ విల్ బి రీడైరెక్టెడ్ టు థర్డ్ పార్టీ ఫర్ పేమెంట్ గేట్వే అని చెప్పేసి వస్తుంది. పేమెంట్ గేట్వేకి వెళ్ళే ముందు కూడా మళ్ళీ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఒకవేళ మీరు ఎంటర్ చేసి ఉంటే అక్కడ డాటా వస్తుంది, లేదంటే నో డాటా ఫౌండ్ అని వస్తుంది. ఇవన్నీ క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే టిక్ మార్క్ ఉందో టిక్ మార్క్ బేస్ చేసుకొని పే ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్కి సంబంధించిన గేట్వేకి వెళ్ళిపోతుంది. అక్కడ మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో ఇలా పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అని చెప్పేసి ఉంది. అంటే ఫస్ట్ అయితే మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ వచ్చేస్తే మళ్ళీ స్లాట్ బుకింగ్లో మళ్ళీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ICR ఫామ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలానే ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో అవైలబుల్ స్లాట్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ OC BC ST అంటే అదర్ దాన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, NCC క్యాప్ ఇలాంటి స్పెషల్ కోటా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడ అంటే మాసప్ ట్యాంకులో ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మ్యాక్స్ అంటే 80% స్టూడెంట్స్ ఎవరు కూడా అట్లాంటి స్పెషల్ కోటా ఉండదు కాబట్టి మీరు OC BC SC ST కేవలం వాళ్ళైతే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని క్లిక్ చేయగానే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ వస్తాయి. హెల్ప్ లైన్ సెంటర్స్లో ఏవైతే అడ్రస్లు ఉన్నాయో అడ్రస్లో కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ భువనగిరి, పెద్దపల్లి ఇలా అన్ని కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయంటే మనకు మెయిన్ పేజ్లోనే ఇవ్వడం జరిగింది. సో హోమ్ అని క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంది. నియర్లీ ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయంటే 35 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన కోడ్ కూడా ఉంది. ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కోడ్ మిస్ మ్యాచ్ అయిపోయి ఒక కోడ్ అనుకుని ఇంకొక కోడ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే హెల్ప్ లైన్ సెంటర్ చాలా దూరం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన నేమ్స్ ఏంటి, అవి ఏరియాలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ చెక్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ మీరు ఏ రోజు అంటే 16, 17 మనకి ఎన్ని డేస్ ఇచ్చారు అని అంటే దానికి సంబంధించిన డేట్స్ వచ్చేసి 2 days ఇచ్చారు. టూ డేస్లో మీకు ఏ టైం అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ టైం ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది 9 నుంచి 10 లేదంటే 10 నుంచి 11, 11 నుంచి 12 అని చెప్పేసి. సో ఏ టైం స్లాట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ టైం స్లాట్ ప్రకారంగా బుక్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డూ విష్ టు కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది. డూ విష్ టు కంటిన్యూ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పేజ్ అని రిడక్ట్ అవుతుంది. ఆ పేజ్ స్లాట్ బుకింగ్ని మీకు ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి SMS కూడా మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఇలా మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. మళ్ళొకసారి అయితే ఈ యూజర్ మాన్యువల్ ఏదైతే ఉందో యూజర్ మాన్యువల్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఏదైతే ఉందో మన వీడియోలో, సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో కింద మీకు అటాచ్ చేస్తాను, దాంట్లో కూడా మీరు చదువుకోండి. స్లాట్ బుకింగ్ కంటే ముందు కూడా మనం ఏం చేయాలంటే హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్స్, అలాగే స్లాట్ బుకింగ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, డీటెయిల్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాలి. నెక్స్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్కి వచ్చినటువంటి డేట్స్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 17th రోజు 9 o'clock ఉందనుకోండి, మీరు 8 o'clockకి ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. సో ఈసారి మనకి ఏంటంటే మీకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్లో మీకు నచ్చిన టైంకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు నచ్చిన టైం అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండడానికి ట్రై చేయండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు కూడా ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశాను. సో దానికి సంబంధించిన వీడియోస్ కావాలంటే యూట్యూబ్కి వెళ్ళేసి జైపాల్ లాండే పాలీసెట్ అని చెప్పేసి మీకు టైప్ చేసినట్లయితే TS PolyCetకి సంబంధించిన చాలా వీడియోస్ వస్తాయి. సో ఇలా అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్కి సంబంధించిన ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలంటే మన ఛానల్కి వెళ్ళేసి ఇక్కడ ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ ఉందో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా అంతకంటే ముందుగా అప్డేట్ రూపంలో వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను, ఈ లింక్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీరు ₹50 మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది TS PolyCet 2019కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేది జైపాల్ లాండే ఛానల్. సో ఈ వీడియో మనకు స్పాన్సర్ చేసి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఆ వీడియో కూడా కంటిన్యూషన్లో వస్తుంది. మీకు కనుక ఆ జూనియర్ కాలేజ్లో చేరడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో జైపాల్ లాండే ఛానల్ రెఫర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫీ కన్సిషన్ అనేది ఉంటుంది. 23 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ఇంజనీరింగ్, PG, డిగ్రీ మరియు ఫార్మసీ విద్యలో అత్యున్నత ప్రమాణాలతో తెలంగాణ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంటర్ మరియు సంబంధిత జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో విజయకేతనం ఎగురవేయడానికి తనదైన ముద్రతో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలను ప్రారంభించింది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇంటర్తో పాటు IIT మరియు నీట్ వంటి జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధింపజేసిన అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, ప్రతిరోజు సందేహాల నివృత్తిపై ప్రత్యేక దృష్టి, ప్రాక్టికల్స్ కొరకు సౌకర్యవంతమైన సైన్స్ ల్యాబ్లు, బాలబాలికలకు వేరువేరుగా AC, నాన్ AC క్లాస్ రూమ్స్ మరియు AC, నాన్ AC హాస్టల్ సౌకర్యం, పరిశుభ్రమైన వాతావరణంలో పోషక విలువలతో కూడిన ఆహారం, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు నిపుణులచే కౌన్సిలింగ్, డే స్కాలర్ విద్యార్థులకు బస్ సౌకర్యం, హాస్టల్స్ నందు యోగా, మెడిటేషన్ మరియు క్రీడలు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఆపోజిట్ మిషన్ హాస్పిటల్, కరీంనగర్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి 9848587584 మరియు 900099393705. సో జూనియర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్కి సంబంధించిన వీడియో మీరు చూసే ఉంటారు. ఈ కాలేజీలో కనుక మీరు చేరాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ రెఫర్ చేయండి. రెఫర్ చేస్తే మీకు దాంట్లో ఫీ కన్సిషన్ ఉంటుంది. ఈ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతోని. సో కరీంనగర్లో ఫస్ట్ టైం మనకి ఈ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, నియర్లీ 20 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు చాలా ఛాలెంజ్గా తీసుకుని కార్పొరేట్కి ధీటుగా ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఆ కాలేజ్ చేరడానికి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే రెఫర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.